ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ గౌరవనీయులు ప్రముఖ సినీ సంగీత దర్శకులు మణి శర్మ గారికి స్వాగతం సుస్వాగతం వారి వేదికపై ఆశీర్వాదం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము బ్రహ్మాండంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇంకా మన తెలుగు సంస్కృతి తెలుగు వాళ్ళ పండుగలు తెలుగు వాళ్ళ ఇవన్నీ ఉన్నాయని ఇప్పుడు యూత్కి ఇప్పుడు పిల్లలకి తెలియజేయడం అనేది నిజంగా గొప్ప విషయం నిజంగా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి మనందరం కలిసి సార్ చిన్నప్పుడు దసరా పండుగ ఈ గ్రామీణ క్రీడలు కోళ్ళ పందెం మేకలు పొట్టేలు పందెం అది ఎలా ఉండదు ఇప్పుడు ఈ దాన్ని వచ్చినటువంటి మార్పు ఎంత ఏమిటంటే అంటే జనరల్గా ఇప్పుడు అదే చెప్తున్నా మామూలుగా ఇవన్నీ మర్చిపోయారు గ్రామాల్లో మర్చిపోయి అందరూ ఫారిన్లకు వెళ్ళిపోయి పిల్లలు ఎవరో కొంతమంది ఉండటం ఇట్లాంటివన్నీ మరుగున పడిపోతున్నాయి ఈ మరుగున పడిపోతున్న టైంలో లేదు లేదు మన సంస్కృతి మన తెలుగు వాళ్ళ ఇది మన పండుగలు ఇలా ఉంటాయి అని చెప్పి తెలియజెప్పడం అనేది చాలా గొప్ప విషయం అది కారుమూరి నాగేశ్వరరావు గారు మంత్రి గారు చేస్తున్నారు ఆయనకు నిజంగా చాలా అభినందనీయం ప్రైడ్ ఆఫ్ ది నేషన్ గుర్తించినటువంటి మన బంధువులకి సో మీ చిన్నప్పుడు ఎన్ని ఉండేవి వ్యవసాయ పెట్టలు కానీ మీరు గతలు మీరు మీ ఇంట్లో పెంపించిన అనుభవం అదే అంత ఏం లేదండి మా టైంలోనే అంటే ఉండేవి అన్ని పండుగలు చేసుకునేవాళ్ళం ఇట్లా ఎడ్ల పందాలు కానివ్వండి కోడి పందాలు కానివ్వండి ఇట్లాంటివన్నీ నేను చిన్నప్పుడు చూశాను ఆ తర్వాత నెమ్మదిగా మరుగున పడిపోతున్నాయి అట్లాంటివి దీన్ని నిజంగా ఆయన మళ్ళీ గుర్తు చేయడం అనేది చాలా గొప్ప విషయం మీరు దర్శకత్వం వహించిన సినిమాలో సాంప్రదాయకరమైన చాలా చాలా సినిమాల్లో చేస్తుంది రియాలిటీగా మీరు నిజంగానే మేము కూడా చేసాం ఎడ్ల పందాలు అవన్నీ చాలా సినిమాల్లో చేసాము సో ఇది చేయడం నిజంగా గొప్ప విషయం ఒక్కటే సార్ బేసిక్ రూట్ ఇక్కడే కాబట్టి ఫస్ట్ ఒంగోలు జాతి అనేది మన గుండకమ్మ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతం ప్రాంతంలో ఉంటుంది మీ చిన్నప్పుడు ఉన్నటువంటి గొలుసు ఆమోదం కూడా ఉన్నటువంటి పరిస్థితి అండి ఇవాళ ఫస్ట్ తరిగిపోవడం మారినటువంటి పరిస్థితి కానీ యాంత్రిక నష్టం ఎంతవరకు కరెక్ట్ అండి అది సో వీటిని మళ్ళీ ఒక ఒంగోలు జాతి పూర్వవైభవం తీసుకురావాలి అంటే యాజ్ శిశువుతో మీడియా కానివ్వండి సినిమా మేకింగ్ కానివ్వండి ఇక్కడ ప్రభుత్వాలు వీటి రైతులు వీటి అడ్డ చేయాల్సినటువంటి పాత్ర ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు ముందుగా శ్రీనివాస్ సార్ ముందుగా మేము మా నాగేశ్వరరావు గారు మాకు బాగా ఇష్టమైన మనిషి ఇంత ముందు కూడా వచ్చాము మంత్రి అయిన తర్వాత రావటం ఫస్ట్ టైం కంగ్రాట్స్ మా నాగేశ్వరరావు గారికి అట్లాగే హ్యాపీ బర్త్డే నాగేశ్వరరావు గారు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ సార్ ఎద్దులంటే ముందు నుంచి నాకు బాగా ఇష్టం మా విలేజ్లో కూడా మా పెదనాన్నగారు ఎద్దుల్ని బాగా పోషించేవాళ్ళు బాగా ఇష్టంగా డెకరేట్ చేసేవాళ్ళు అంత ఇష్టం మా పెదనాన్నగారికి మాకు కూడా ముందు నుంచి వ్యవసాయం ఎడ్లు అంటే చాలా ఇష్టం అందుట్లో ఒంగోలు గిత్తలు ఒంగోలు ఎడ్లు అంటే బాగా ఫేమస్ సినిమాల్లో కూడా అప్పుడు నమ్మిన బంట్లో బ్రహ్మాండంగా ఆ ఎడ్లను చూడటానికి కూడా ప్రేక్షకులు వచ్చేవాళ్ళు మళ్ళా మొన్న అఖండలో కూడా ఎడ్లను చూడటానికి అందరూ ఇష్టపడ్డారు అట్లా నాకు శ్రీనివాస్ అఖండలో శ్రీనివాసరావు గారు ఒంగోలు ఆయన ఇంట్లో ఆయన ఎడ్లు అంట బ్రహ్మాండంగా ఉన్నాయి అట్లా పండక్కి మళ్ళా ఈ పోటీలు పెట్టడం గుర్తు చేయటం చాలా సంతోషంగా ఉంది అందరికీ అందరికి కూడా ఎడ్ల పందాలంటే ఇష్టం అందులో ఒంగోలు ఎడ్లు అంటే బాగా ఫేమస్ నాకు కూడా చాలా ఇష్టం పూజా కార్యక్రమం నిర్వహించి ఆ జత యజమానిని సత్కరించి గిఫ్ట్ బహుకరించి
కార్యక్రమాన్ని ప్రారంభించవలసినగా ప్రముఖ సినీ దర్శకులు కోదండరామ్ రెడ్డి గారిని ప్రముఖ సినీ నిర్మాతలు దర్శకులు ఫోటోగ్రఫీ ఎస్ గోపాల్ రెడ్డి గారిని ప్రముఖ దర్శకులు బి గోపాల్ గారిని ప్రముఖ సినీ సంగీత దర్శకులు మణి శర్మ గారిని ఆహ్వానిస్తున్నాము సత యజమాన్ రావాలి గిఫ్ట్ పోకరిస్తున్నారండి నిర్వాహకులు డాక్టర్ కార్మూరి వెంకట నాగేశ్వరరావు గారు వారి తరపున ఈ రోజు కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి సినీ ప్రముఖుల చేతుల మీదుగా సత యజమాన్ని సత్కరించి గిఫ్ట్ పోకరిస్తున్నారు మీరు సార్ నడవగలిగితే సార్ సార్ అట్లా పగ్గాలు పుచ్చుకొని నడవగలిగితే రండి రెండు అడుగులు అయ్యండి నడవచ్చండి ఓకే సార్ థ్యాంక్ యూ మన ఈ ప్రదర్శన కార్యక్రమాలు ప్రముఖ సినీ దర్శకులు కోదండరామ్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో బి గోపాల్ గారు ప్రముఖ డైరెక్టర్ వారు ఈ జత్రను ప్రారంభిస్తున్నారు ఎస్ గోపాల్ రెడ్డి గారు ప్రముఖ సినీ నిర్మాత దర్శకులు ఫోటోగ్రఫీ వారికి కూడా ధన్యవాదములు ప్రముఖ సినీ సంగీత దర్శకులు మణి శర్మ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాము గౌరవనీయులు ప్రముఖ సినీ సంగీత దర్శకులు మణి శర్మ గారిని ప్రారంభించవలసిందిగా అతను ఆహ్వానిస్తున్నాము ఓకే సార్ సార్ కొంచెం అనుకోండి సార్ సైడ్ సార్ సైడ్ అండి చెప్పండి ఒకసారి సార్ ఏముండదండి చక్కగా అట్లా నుంచోండి పగ్గాలు పుచ్చుకుని సార్ అనుకోండి పరుగులు తీయండి సార్ ఈ పోటీ ఏ విధంగా జరుగుతుందంటే
ఈ రోజు జరిగేటువంటి పోటీకి 20 నిమిషాల టైం ఉంటుందండి 20 నిమిషాల్లో 14 జతలు పాల్గొంటున్నాయి పోటీలో 11 ప్రైజులు ఉన్నాయండి ఈ 20 నిమిషాల్లో అత్యధిక దూరం లాగినటువంటి జతకి మొదటి బహుమతి 70000 రూపాయలు రెండు ఆ తర్వాత రికార్డ్ దొరికినటువంటి జతలకు 60000 రూపాయలు ఆ విధంగా 11 ప్రైజులు బహుకరించడం జరుగుతుందండి టైం ప్రకారం 20 నిమిషాల వ్యవధిలో ఏ జతలు అయితే ఆ మెరిట్లో దొరుకుతాయో వాటికి 11 జతలకి కూడా బహుమతులు మిగిలినటువంటి 3 జతలకి కూడా స్పెషల్ బహుమతులు బహుకరించడం జరుగుతుంది Hello, kata ada.